ఒక పెద్ద దైవజనుడు ఉంటే ఆయన కలిసేదానికని వెళ్ళా. నన్ను చూసి ముచ్చట పడ్డాడు. చిన్న వయసులో ప్రభు సేవ చేస్తున్నావు బాబు, మంచిది, సమస్తం వదిలిపెట్టేసామంట కదా, మీ వాళ్ళని మీ అన్నదమ్ముల్ని అందరిని వదిలిపెట్టేసామంట కదా, నిన్ను గురించి విన్నాను, నాకు చాలా సంతోషం బాబు అన్నాడు. ఇతనండి దేవుని పిలుపుని బట్టి ఇలా వచ్చేసానయ్యా, ప్రార్థన చేయండి అన్న, నీకు ఒక సలహా చెప్పాలనుకున్నాను అన్నాడు పెద్ద ఆయన. ఆయనకు ఒక 40 ఏళ్ళు దేవుని సేవలో అనుభవం ఉంది, 60 ఏళ్ల వయసు ఉంటుంది, 4 పిల్లలు, మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం. నాకు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఆయన బాబు నీకు శోధన రాకుండా ఉండాలంటే వెంటనే పోయి పెళ్లి చేసుకోమన్నాడు. నేనన్నాను, అయ్యా దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా, ఆయన నన్ను ఇలాగ పిలిచాడు, ఈ పిలుపును బట్టి నేను ఈ విధంగా ఉంటున్నాను, అంతే, నా అంతకు మించి పెద్ద భక్తుడిని పెద్ద త్యాగం చేశాడని కదా ప్రభు పిలిచాడు నన్ను ఇట్లా, అందుకని నిర్ణయం తీసుకొని ఉంటున్నాను బాబు అన్నా. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే పెద్దవాడిని చెప్తున్నాను సలహా, పెళ్లి చేసుకపోయే అన్నాడు. అలాగే బాబు పెద్దోడు చెప్తేనే కాదంటానా అని అని ఆ తర్వాత నేను ఆయన ప్రశ్న అడిగా, అయ్యా మీకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, నీకెప్పుడైనా శోధనలు వస్తాయా, ఇట్లాంటి శోధనలు, పాడు శోధనలు అన్న? వస్తాయి అన్నాడు. మరి భార్య పిల్లలు ఉన్నారుగా, నీకు ఎట్లొచ్చింది? ఎట్లొచ్చిందయ్యా, నన్ను పెళ్లి చేసుకుంటే ఆ శోధన ఉండదన్నావు, నీకు వస్తుంది అంటున్నావుగా, ఏంటి దీని సొల్యూషన్ ఏమిటి? ఆ పెద్ద ఆయన కొంచెం బాగా ఆలోచించి నా కళ్ళు తెరిపించావురా, కామాతురతలో ఒక మనిషి పడకుండా ఉండాలంటే పెళ్లి కాదు సొల్యూషన్, ఏమిటో తెలుసా? దైవ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి కాకపోయినా పెళ్లి అయినా దైవ భయము ఎవరికైతే ఉంటుందో గుండెల్లో, వాళ్ళు పవిత్రంగా జీవించేందుకు ప్రభు సహాయం చేసుకుంటూ వస్తాడు. వాళ్ళ జీవితాలు దేవుని మందిరాలు. ఆమేన్. దైవ భయం ఉన్న సంఘములో అపవిత్రతలు చోటు చేసుకో. ఆ మహిమని ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆదరిస్తారు, ఆచరిస్తారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.